హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన సుచిత్ర జంక్షన్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు లయోలా కాలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర మనకు 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక సెమీ ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా మన కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ సుచిత్ర జంక్షన్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉంది. అపార్ట్మెంట్ మనకి ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు మనకు 30 ఫీట్ సీసీ రోడ్ కనెక్టివిటీ ఉందండి. అండ్ సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ మనకి అపార్ట్మెంట్ చుట్టూ ఏదైతే మీరు వీడియోలో గ్రీనరీ ఏరియా చూస్తున్నారో ఇదంతా మనకు లయోలా కాలేజ్ క్యాంపస్ అండి. మన సుచిత్ర జంక్షన్ నుంచి ఈ అపార్ట్మెంట్కి డిస్టెన్స్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా మనకు రూట్ మ్యాప్ అనేది కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన సుచిత్ర జంక్షన్ నుంచి టువర్డ్స్ మనకు అపార్ట్మెంట్ వెళ్ళే రోడ్ కనెక్టివిటీ అనేది మనకు ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుందండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ నేను చెప్తుంది. అండ్ పైగా మనకు పక్కనే లయోలా కాలేజ్ క్యాంపస్ ఉండడం వల్ల గ్రీనరీ, ఓపెన్ స్పేస్ కూడా బాగుంటుంది. అపార్ట్మెంట్ దగ్గర మనకు వెంటిలేషన్ పరంగా మనకు అపార్ట్మెంట్కి కూడా 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం, మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కావడం వల్ల మనకు వెంటిలేషన్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. అపార్ట్మెంట్ వైజ్గా చూస్తేనేమో మనకు 700 స్క్వేర్ యార్డ్స్లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 10 ఫ్లాట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఈస్ట్ సైడ్ రోడ్, మనకు రోడ్ నుంచి మీకు అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది కవర్ చేశాను. వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ 2 సైడ్స్ గేట్స్ ఉన్నాయండి. మనకు రోడ్ యాక్సెస్ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. సీసీటీవీ సర్వైలెన్స్ ఉందండి. పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్కి సంబంధించి UDS వచ్చేసి 68 స్క్వేర్ యార్డ్స్, 68 గజాలు వస్తుందండి. ఫ్లాట్ మాత్రం మనకు 5th ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు. చూడండి, ఎలివేటర్ దగ్గర మనకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఎలివేటర్ దగ్గర నుంచి మనకు కామన్ కారిడార్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. ఇందులో మనకు అపార్ట్మెంట్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ గ్రిల్స్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు ఫ్లాట్కి సంబంధించిన స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న బాల్కనీ స్పేస్ అండ్ ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్సే ఫ్లాట్లో స్టే చేస్తున్నారండి. పర్పస్ ఆఫ్ సేల్ వచ్చేసి వీళ్ళు గేటెడ్ కమిటీకి షిఫ్ట్ అవుతున్నారు, అందువల్ల మనకు ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు. అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 1954 స్క్వేర్ ఫీట్ అండి, 1954 స్క్వేర్ ఫీట్. అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు ఫ్లాట్ అంతా 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి. అండ్ ఈ అపార్ట్మెంట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకి 8 ఇయర్స్ ఓల్డ్ అండి. జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. ఇది పూజా గది అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది డైనింగ్ స్పేస్. అండ్ ఇక్కడ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఓపెన్ కిచెన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అపార్ట్మెంట్ అమ్యూనిటీస్ కింద అయితే మీకు గ్రౌండ్ లెవెల్లో సీసీటీవీ సర్వేలెన్స్ ఉన్న కెమెరాస్ కవర్ చేశాను. పార్కింగ్ ఏరియా, పవర్ బ్యాకప్ అనేది మెన్షన్ చేశానండి. పైగా మనకు అపార్ట్మెంట్లో ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంది. సోలార్ వాటర్ హీటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. పవర్ బ్యాకప్ అనేది డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది, గ్రౌండ్ వాటర్ ప్లస్ మనకు మంజీర వాటర్ కనెక్షన్ కూడా అపార్ట్మెంట్కి అవైలబుల్ ఉందండి. అండ్ ఇందులో మనకి ఏదైతే ఫర్నిచరు, ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉందో ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేశారండి. ఇది 1st బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూము. విండో ప్లేసింగ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి.
ఇందులో మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించి కంప్లీట్గా మనకు ఫ్యాక్టరీ మేడ్ అండి. జస్ట్ ఫ్యాక్టరీ మేడ్ చేసి ఇంట్లో మనకు ఫ్లాట్లో అసెంబ్లింగ్ చేశారు. దీనికి సంబంధించిన మనకు సిట్అవుట్ బాల్కనీ అండ్ మనకి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్లో ఏంటంటే మనకు 3 బెడ్రూమ్స్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, 1 బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. నెక్స్ట్ మీకు 2nd బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది 2nd బెడ్రూమ్ అండి. దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్, అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు స్పేషియస్గా ఉంది, ఫ్లాట్ కూడా మనకు స్పేషియస్గా ఉందండి. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ అండి. ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ ఉన్న 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి. పైగా మనకు లయోలా క్యాంపస్ ఏదైతే ఉందో అది మనకు గ్రీనరీ వ్యూ బాగుంటుంది. వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి. మెయిన్ రోడ్, మనకు మెయిన్ కోంపల్లి మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్సే హైవేకి కనెక్టివిటీ అనేది అపార్ట్మెంట్ నుంచి. సుచిత్ర జంక్షన్ నుంచి అయితేనేమో మనకు 1.5 అవుతుంది డిస్టెన్స్ పరంగా చూసుకుంటే. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి, వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఏవైతే బాత్రూమ్, బాత్ ఫిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ప్రాపర్టీ ఓనర్సే చేయించుకున్నారండి దగ్గరుండి. మ్యాక్సిమం మనకు బిల్డర్ ఇచ్చిన ఆప్షన్ అనేది వీళ్ళు యూజ్ చేసుకోలేదు, వీళ్ళు ఓన్గానే డిజైన్ చేసుకున్నారు మనకు ఇంటీరియర్ సంబంధించిన వర్క్ అయినా సరే. అండ్ మనకి 5th ఫ్లోర్లో లొకేట్ అయ్యే మనకు ఫ్లాట్ ఉండడం వల్ల ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు, డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. మా బెడ్ యూనిట్ ఇదంతా ఇంక్లూడ్ చేస్తున్నారండి. మనకు ఫర్నిచర్ ఏదైతే ఉందో అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కవర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను. ఫ్లోర్ ప్లాన్, లొకేషన్, రూట్ మ్యాప్, ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ ప్రాపర్టీ ఓనర్స్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. మీకు ఏమైనా నెగోషియేషన్ పరంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సరే, లొకేషన్ వైజ్గా, లీగల్ వైజ్గా తెలుసుకోవాలన్నా సరే, మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.